వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించినా చివరకు న్యాయమే గెలిచిందని చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదల అవుతున్నారని పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉంటున్న చంద్రబాబు నాయుడికి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ సూచనలతో పిఠాపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శ్రీ వాత్సవాయి లక్ష్మీదేవి పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి కోటగుమ్మం సెంటర్ మీదుగా బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వరకు కొనసాగారు. దారి పొడవునా జయచంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అనంతరం బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బాణసంచ పేల్చారు. అనంతరం లక్ష్మీదేవి చేతుల మీదుగా మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి, రెడ్డెం భాస్కర్రావు, పంపనబోయిన అన్నపూర్ణ మీడియాతో మాట్లాడారు. బెయిల్ రావడం జరిగింది, చాలా సంతోషకరమైన విషయం. అలాగే చంద్రబాబు నాయుడు గారు సుప్రీం కోర్టులో కూడా న్యాయం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా జైల్లో వేశారు ఆయన, నిజం గెలిచింది, న్యాయం ఎప్పటికీ గెలుస్తుంది. అలాగే మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుతున్నారు.